బాల్య వివాహాలపై గిరిజనులకు అవగాహన కల్పించి వారి ఉత్తమ భవిష్యత్తుకు అధికారులు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ రైడ్ రోప్ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్వతీపురం ఐఆర్పీఏడబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగస్తుల విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే వివాహాలు జరిగితే కుటుంబ పోషణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. పూర్తి పరిపక్వత లేని చిన్నారులు గర్భం దాల్చినప్పుడు తల్లి శిశువులకు ప్రాణాపాయం ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. అలాగే నిర్దిష్ట వయసు వచ్చే వరకు వివాహాలు చేయకుండా గిరిజనులలో చైతన్యం నింపడానికి అధికారులకు అంకిత భావంతో కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజుకి ఏర్పడ్డారు. మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ ఏర్పడాలి. దాని ద్వారా ఇప్పుడు ఇక్కడ విజయనగరంలో లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఇష్యూస్ మీద స్టూడెంట్స్ వెళ్ళి మొబిలైజ్ చేయాలి. స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళు వచ్చిన కమ్యూనిటీస్లో వాళ్ళే ఒక ఛాంపియన్గా, వాళ్ళే ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఆ పిల్లల్ని మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి ఈ ఇష్యూస్ మీద ఫోకస్ తేవాలి అనేది మా ఉద్దేశం. అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మనం చర్చించుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్రాస్ ఇండియాలో సెకండ్ పొజిషన్లో ఉన్నది, తెలంగాణ థర్డ్ పొజిషన్లో ఉన్నది. కాబట్టి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని లేని స్టేట్ కింద మరి ముఖ్యంగా విజయనగరం డిస్ట్రిక్ట్ ఫస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా మారడం అనేది మా విజన్. మా విజన్లో ఐఆర్పీడబ్ల్యూఏ ఇంకా అనేక మంది పనిచేస్తున్నారు. స్టూడెంట్స్ని కూడా మేము కొలాబరేట్ చేశాము. ఈ ఉద్దేశంలో మీ అందరినీ ప్రెస్ మీట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు మా ఛాంపియన్స్, మా కళ్ళులా ఉన్నారు. కాబట్టి మీరు రైట్ ఫోకస్ ఈ ఇష్యూస్ మీద తెస్తే కనుక, గవర్నమెంట్ దృష్టికి ఇలాంటి మేజర్ ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే అప్పుడు ఎక్కువ చేంజ్, త్వరగా చేంజ్ జరుగుతుంది. ఆర్గనైజేషన్స్ ఉన్నారు, స్టూడెంట్స్ మొబిలైజ్ చేస్తున్నారు. మీరు కూడా గవర్నమెంట్ని స్పందించేలాగా మీరందరూ చేయాలి అనేది మా ఉద్దేశం.